నమస్తే, వెల్కమ్ టు ఆద్యా మీడియా. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉంది సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, ప్రేమాభిషేకం మూవీ గురించి మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోగలుగుతారా? నేను కొన్ని కొన్ని సినిమాల గురించి పరిశీలించినప్పుడు చాలా విచిత్రంగా కనిపిస్తాయి. అదేంటంటే, దాసరి నారాయణరావు గారు మంచి స్వింగ్లో ఉంటుండగా అన్నపూర్ణ స్టూడియోస్ ప్రేమాభిషేకం అనే సినిమా ప్రారంభించడం జరిగింది. అప్పుడు నేను మేఘా సందేశం సినిమాకి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. అయితే దాసరి నారాయణరావు గారు తాలూకు ఆయన వ్యవహార శైలి ఏమిటంటే, ఎవరు ఏ సినిమాలో పనిచేసినా అంటే ఒకేసారి 3-4 సినిమాలు ప్రారంభించేవారు కదా, అంటే నెక్స్ట్ షెడ్యూల్ ఎవరో వారు కానీ, ఆ నెక్స్ట్ షెడ్యూల్ ఎవరో వాళ్ళు కానీ ఆయనతో ఉండాలి. అంటే ఏమాత్రం తీరిక ఉన్నా సరే ఆ స్టోరీ, ఆ సినిమాలో స్టోరీ చూసుకోవడం, ఆ సినిమాలో ట్రీట్మెంట్ చూసుకోవడం జరుగుతుండేది. అలాగే దీంట్లో ఖాళీ ఉన్నట్టయితే మేఘ సందేశం దాసరి నారాయణరావు గారి తాలూకు తారక ప్రభు ఫిలిమ్స్ సొంతమైన అన్నమాట. అందులో మేము ఉండేవారు. ఇక్కడే మాకు లాడ్జింగ్ కూడా అన్నపూర్ణ స్టూడియోస్లో చిన్న చిన్న కాటేజీలు ఉంటాయి కదా, అవి ఇచ్చారన్నమాట. అంటే ఇక్కడ మన మేఘ సందేశం తాలూకు మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతుండే. అందులోనే రమేష్ నాయుడు గారు ఉండేవారు, అందులోనే నేను ఉండేవాడిని. సరే, మేఘ సందేశం షూటింగ్ జరుగుతుంటే నాగేశ్వరరావు గారు ఇలా వచ్చేవారు, నువ్వు మేఘ సందేశం తీస్తున్నావా? అవును. ప్రేమాభిషేకం? లేదండి. వాట్ ఈస్ దాట్? వాట్ ఈస్ గోయింగ్ ఆన్ దేర్? ఐ డోంట్ అండర్స్టాండ్. అది ఏం జరుగుతుందో నాకేం అర్థం కాదు. ఇంగ్లీష్లో మాట్లాడేవారు సార్? ఆయన మాట్లాడితే ఇంగ్లీష్ అయినా. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ దేర్. వాట్ ఈస్ దట్? అంటే ఏమో నాకు తెలియదు సార్. తెలుసుకోవాలయ్యా నువ్వు. ఆయన ఇష్టం కదా, ఆయన చేసే సినిమాలు ఆ భగవంతుడు అంతా తెలుసు మొత్తం అని వెళ్ళిపోయేవాడు అనమాట. అంటే కనిపించినప్పుడల్లా నాతో అడేం జరుగుతుంది, కథ లేదు, పాడు లేదు, ఏమి లేదు, షూటింగ్ జరుగుతుంది అని అంటుండేవాడు. నిజమే, ఇక్కడ మిగతా డైరెక్టర్లకి దాసరి గారికి ఉన్నటువంటి తేడా ఏమిటంటే, ఆ సెట్లో ఎప్పటికప్పుడు డైలాగ్స్ రాసుకునేవాడు అనమాట. చెప్పేవాడు, రాసేవాడు డైలాగ్స్ అన్నమాట. ఏమిటి ఇది, సినిమాకి ఎలా కనెక్ట్ అవుతుంది? అప్పటికప్పుడు డైలాగ్ రాస్తారు, అంతకుముందు ఏమి రాశారు డైలాగ్లు, ఇవన్నీ కనెక్ట్ అవుతాయా? కనెక్ట్ అయితే మాత్రం ఆడియన్స్కి బాగా అంటే కనెక్ట్ అవుతాయా అని ఇలాగ అనుకుంటుండేవాడు అనమాట. చివరికి ఏదో విధంగా సినిమా పూర్తయింది. పూర్తయిన తర్వాత ఆ సినిమాకి ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ప్రెస్ మీట్ పెడితే ఆ సినిమాని అంత అనుకూలంగా చెప్పలేదు. ప్రేమాభిషేకం అంటున్నారు. అంటే ఏ ప్రేమాభిషేకమైనా ప్రేమనగర్ని మించిన సినిమా రాదు కదా, వస్తుందని మనం అనుకోలేం కదా. ఆయన మాట్లాడిన ఇలాగే ఉంటాయన్నమాట. ఎలా ప్రేమ అంటే, మరి నాగేశ్వరరావు గారి సినిమా అంటే ప్రేమ అంటే అది ఒక లెవెల్లో ఉండాలి, ఆ లెవెల్కి ఉంటుందని మరి నేను ఆశపడతాను. చూద్దాం ఏ వాట్ విల్ బి హ్యాపెనింగ్ అన్నారు. అంటే ఆయనకి ప్రేమాభిషేకం మీద ఏవి కించిత్తు మాత్రమైనప్పుడు కూడా నమ్మకం లేదు. ఆ విషయం బయట చెప్పేశారు. ఏమిటో, ఏ రోజు ఏ సన్నివేశాలు తీస్తున్నారు, ఏ రోజు ఏ సీన్స్ తీస్తున్నారు, ఎక్కడ ఏ ఆర్టిస్టులు వస్తున్నారో, ఎవరు వెళ్ళిపోతున్నారో, మొత్తం కలగా పులకంగా చేసేసారు. ఈ సినిమాని దేవుడే కాపాడాలి అనేటువంటి పద్ధతుల్లో చెప్పి వెళ్ళిపోయారు అన్నమాట. వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోయారు, అమెరికా వెళ్ళారు. షూటింగ్ అంతా అయిపోయిందా సార్? అయిపోయింది. రిలీజ్ వచ్చేస్తుంది అన్నమాట. రిలీజ్ వచ్చేస్తుంటే అమెరికాలో ఉన్నాడు. మొదటి రోజు మామూలుగా టాప్, రెండో రోజు హిట్,
మూడో రోజు సూపర్ హిట్, ఇంకా కనక వర్షం కురిసేస్తుంది, అయ్యో నాగేశ్వరరావు గారు ఇక్కడ ఉంటే బాగుండు అని మేము అనుకున్నాం. ఆయన ఎక్కడుంటే అంటే అమెరికా ఉంటే మాత్రం తెలుసుకోరా, అంటే ఉంటే బాగుండు బాగా ఎంజాయ్ చేసేవారు అని అనుకోవడం జరిగింది. అప్పట్లో సినిమాలు అమెరికాలో రిలీజ్ అయ్యాయి సార్? తక్కువ కానీ ఆ సినిమా వేసుకోవచ్చు, కావాలంటే ఇటు వస్తుంది కదా, వాళ్ళు వేసుకోవడం పెద్ద సమస్య ఏం కాదు. అప్పుడు అంత ఎక్కువ సినిమా రిలీజ్ అయ్యే కాదు, కావాలంటే వాళ్ళు సపరేట్గా వేసుకునేవారు, కొంతమంది వరకు చూసేవారు అనమాట. ఓ రోజు నేను దాసరి నారాయణరావు గారి తాలూకు ఉత్తరాలు నేను చూసేవాడిని, అందులో కొన్ని బాబున్న ఉత్తరాలకి నేనే రిప్లై రాసేవాడిని. అఫర్ దాసరి నారాయణరావు గారు ఆయన సంతకం పెట్టి నేనే ఆయనలాగా సంతకం పెడతా పెట్టేసి రాసేవన్నమాట. అయితే ఒక రోజు ఒక లెటర్ వచ్చింది, లెటర్ వస్తే అది ఆ కవరు ఆ లెటర్ కొంచెం ఒక వాల్యుబుల్గా కనిపించింది అన్నమాట. దాంతో గమన కవర్ చింపాను నేను, చింపితే అమెరికా నుంచి వచ్చిన లెటర్ అది. ఇలా తిరగేస్తే ప్రతిరోజు మీరు నాకు అదే పనిగా గుర్తుకు వస్తున్నారు ఎందుకనో అని ఆయన హ్యాండ్ రైటింగ్తో ఉంది. రెండు తాళం చెవులు ఉన్నాయి, ఆ రెండు తాళం చెవులు కూడా గోల్డ్ కలర్, ప్యూర్ గోల్డ్. ఆ కింద క్యాప్షన్ ఏముందంటే, యూ హ్యావ్ బ్రోకెన్ అప్ ఏ న్యూ హోల్ వరల్డ్ ఫర్ మీ, అంటే నువ్వు నాకు సరికొత్త ప్రపంచపు ద్వారాన్ని తెరిచావు. యూ హ్యావ్ బ్రోకెన్ అప్ ఏ న్యూ హోల్ వరల్డ్ ఫర్ మీ, వందనం అభివందనం పాదాభివందనం నీ అక్కి నేని అని ఉంది. తర్వాత చూసేసరికి అక్కడ మామూలుగా ఏదో ఫ్లవర్స్ అవి ఉన్నాయి. దాంతో ఎంత తొందరగా దాసరి గారు వస్తారు, ఎంత తొందరగా ఆయన చూపిద్దాం అని విషయం చెప్పాలి అని చూపించారు. దాసరి గారు 6 గంటలు షూట్ బ్యాకప్ అయిపోతే వచ్చారు, చూపిస్తే వెంటనే ఆయన మెడ మీదకి వెళ్ళిపోయి మంచం మీద అలా పడుకొని అటు ఇటు దొరలేసి ఇలా కళ్ళంతా తుడుచుకుంటూ చాలా నాకు ఏంటి వందనం అభివందనం పాదాభి వందనం నాగేశ్వరరావు గారు. ఇంకా అక్కడి నుంచి ఎవరో వచ్చారు, చూడండి నాగేశ్వరరావు పంపించారండి అమెరికా నుంచి మన సినిమా చూసిన తర్వాత అని. ఆ రోజు పండగ లాంటి వాతావరణం వచ్చేసింది, అందరు కూడా చాలా అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ ఇంట్లో భోజనాలు పెట్టేశారు. ఆయనకి ఆ పండగ మాట చిన్నపిల్లలాగా అయిపోయి గేరెద్దులు కొట్టేసి కళ్ళు తుడి చేసుకొని ఏడు చేసి నవ్వేసి అంత ఆనందంలో పడిపోయారన్నమాట. ఆ అనుభవం నా జీవితంలో కూడా తెలియదు. తర్వాత నాగేశ్వరరావు గారు వచ్చి దాసనారాయణరావు గారిని ఎంతగానో అభినందించి నువ్వు నా మానస పుత్రుడు అని చెప్పేసి ఎంతగా వాళ్ళు కలిసి వాళ్ళు సంబరం చేసుకున్నారో మాటలతో చెప్పలేనమాట. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, ముందుగా ఏమీ ఊహించుకోకుండా ఉంటే ఇట్లాంటి అద్భుతాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. కట్ చేస్తే తర్వాత ఒకరిని చూడకపోతే ఒకరు ఉండలేనటువంటి నాగేశ్వరరావు గారు దాసనారాయణరావు గారు తర్వాత ఒకరినొకరు బ్రతుకుంటుండగా చూడడం మానేసే పరిస్థితి ఏర్పడింది. ఆయన ఉంటే ఈయన వెళ్ళేవారు కాదు, ఈయన ఉంటే ఆయన వెళ్ళేవారు కాదు అని. ఎందువల్ల సార్? ఎందువలన అంటే దానికి మరో వీడియో చెప్పాలి. ఓకే అండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్.